హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఇవాళ బిగ్ బాస్లో వీక్లోకి ఎంటర్ అయిపోయినా అనమాట సో సెకండ్ వీక్లో ఫస్ట్ డే రోజు నామినేషన్స్ పర్వం జరుగుతుంది సో నామినేషన్స్లో అత్యంత కీలకమైనటువంటి ఘట్టం ఏంటంటే ఈరోజు జరిగిన దాంట్లో శివాజీ గారి నామినేషన్ ఒక అయితే అయితే ఇంకోటి పల్లవ ప్రశాంత్ నామినేషన్స్ అనమాట సో మొత్తం చూసినట్టు కొంత మనకు వాళ్ళు రిలీజ్ చేసిన ప్రోమోన్ బట్టి చూస్తే ఏంటంటే ఇంటి సభ్యులు మొత్తం ఒక వైపు అయిపోయారో ప్ర పల్లవ ఒక ఒకవైపు అయిపోయారో అనిపించింది అంటే ఏం జరుగుతుందో తెలియనుకున్నట్టు అయిపోయింది అనమాట సో నిజానికి ఈ నామినేషన్స్లో ఎవరిది వ్యాలిడ్ ఎవరిది తప్పు ఎవరి తప్పు నిజంగానే హౌస్ మేట్స్ పల్లవ ప్రశాంత్ని కార్నర్ చేస్తారు లేదంటే పల్లవ ప్రశాంత్ హౌస్ మేట్స్ని సపోర్ట్ చేస్తున్నాడా అంటే అంటే దాని అన్నమాట టూ ఫేసెస్లో నిజంగా నటిస్తున్నాడా అసలు ఏం జరిగింది ఎవరి వర్షన్ కరెక్ట్ ఇంటి సభ్యుల వర్షన్ కరెక్టా పల్లవ ప్రశాంత్ వర్షన్ కరెక్టా పల్లవర్షన్ పల్లవ ప్రశాంత్గా కరెక్ట్ అని అనుకుందాం అట్లా అయితే మరి ఈయన ఎందుకు ఈయన మేనేజెస్ ఎందుకు అంతే డిఫరెంట్గా ఉంటున్నాయి సో ఎందుకు ఈయన వర్షన్ కరెక్ట్ ప్రూవ్ చేసుకోలేకపోయాడు అనేది కూడా మాట్లాడదాం సో చాలా పెద్దగా ఉండ అంటే చాలా మంచిగా ఉండబోతుంది వీడియో అంటే మేము లైవ్లో ట్వంటీ ఫోర్ సెవెన్ చూసిన దాంట్లో కలిపి పాయింట్స్ రాసుకుని మాట్లాడుతాను అన్నమాట సో డెఫినెట్గా ఎవరి వెర్షన్ ఏంటి అని మనకు ఒక ఐడియా అయితే వచ్చే ఛాన్సెస్ ఉంది నేను చెప్తాను సో ఫస్ట్ మనం పాయింట్స్ బై పాయింట్ మాట్లాడుకుంటూ పోదాం ఎందుకంటే మొత్తం ఈరోజు ఓవరాల్ నామినేషన్స్ ఏమైతే జరిగో ఆ వీడియోలో ఉంటుంది మెయిన్ వీడియోలో సో జస్ట్ ఓన్లీ పల్ల ప్రశాంత్ కోసం మాట్లాడమే ఈ వీడియో చెప్తాను అనమాట అయితే పల్లె ప్రశాంత్ ఎప్పుడు ఎట్లా అంటే ఏం మాట్లాడే రైతు బిడ్డ రైతు బిడ్డ అంటాడు కదా సో ఇదే విషయాన్ని అమర్దీప్ చదువు అంటాడు అంటే అరే నువ్వు టూ ఫేసెస్ ఎందుకుంటున్నావు నువ్వు నిన్న మొన్న ఒక బయట ఏదైతే బిహేవ్ చేస్తావు ఇప్పుడేమో ఇంట్లో ఇంకోలా బిహేవ్ చేస్తున్నావు సో అది నిజమా ఇది నిజమా అని ఆయన అమరదీవ్ చౌదరి మెయిన్ క్వశ్చన్ అలా అదే నువ్వు బయట వీడియోలో నేను కొంచెం చాలా బోల్ అని వీడియోలు వచ్చాను నువ్వు అక్కడనేమో అవకాశం కోసం చేతులు పెట్టుకున్నట్టు నటించి ఇప్పుడేమో అవకాశం వచ్చింది కానీ డిఫరెంట్ ఇంకో మైండ్ ఇంకో మనుషులే బిహేవ్ చేస్తున్నావు ఎందుకు కూడా అలా ఉండు మాకు అదే నస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట మెయిన్గా అప్పుడు ఈయన మాట్లాడేటప్పుడు ఏంటంటే అమరదీవ్ చౌదరి మాట్లాడుతుంటే పల్లవ ప్రశాంత కొంచెం భుజం ఎత్తడాలు అట్లాంటి కొంచెం ఓవరాక్షన్స్ కూడా చేస్తాడు అంటే నువ్వు ఎంత నువ్వు ఏదైనా సరే కానీ అట్లా ఎదుట కింజపరిచేటట్టు తక్కువ చేసేటట్టుగా మేనేజ్ చేయడం అయితే చాలా చాలా తప్పు అని తెలిసినంతవరకు అమర్దీప్ చౌదరి చాలా క్లియర్గా చెప్తాడు అరే నువ్వు వీడియోలో చెప్పావు కదా ఒక ట్రాక్టర్ మీద పోతుంటే కింద తాంబేలు కనిపిస్తే దాన్ని తీసుకుని పక్క పన్న వదిలిపెట్టా సో మాకు ఆ ప్రశాంతి కావాలి ఈ ప్రశాంతి కాదు అని చెప్తారనమాట చాలా అక్కడెక్కడో తను చూసిన అంటే వీడియోలు చూసి ఆ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకొని ఇక్కడ అడిగారు చూస్తారు అది చాలా గ్రేట్ తర్వాత అంటే నేను ఒక్కరి ఇప్పుడు రైతులొక్కరికి కష్టాలు బయట వాళ్ళకి ఎవరికి కష్టాలు ఏంటి ఎందుకు సెంటిమెంట్ డైరెక్ట్స్ వాడుతున్నావు అని పాయింట్ కూడా చెప్తానమాట ఇంకోటి ఏంటంటే ఈ నువ్వు ఎందుకు టూ ఫేసెస్గా ఉంటున్నావు అని పాయింట్కి టూ ఫేసెస్గా ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది నువ్వు ఏది నిజమో అది ఉండు అక్కడ వీటిలో ఒకలా ఉండు ఇక్కడ ఎందుకు ఒకలా ఉంటుందని ఇంకో పాయింట్ దాంతో దాంతోపాటు ఏంటంటే నువ్వు అదని మాతో పాటు కలిసి గేమ్ ఆడు అందరితో పాటు కలిసి ఉండు నీకు ఏదైనా అవసరమైతే కెమెరాతో మాట్లాడతావు మాతో మాట్లాడవు సో కెమెరాతో కాదురా మాతో ఉండరా మాతో కలిసి ఉండు మాతో పడుకో మాతో తిను సో మాతో ఉండు అని చెప్పేసి ఒక పాయింట్ చెప్పడం జరిగింది అంటే దాంతోపాటు ఏంటంటే మాతో ఇంకోటి ఏంటంటే నువ్వు మా నువ్వు మాతో పాటో కంటెస్టెన్సీవే నువ్వు రైతు బిడ్డవైనా ఏదైనా అది బయటే నువ్వు ఇక్కడ దాకా వచ్చేయడానికి తప్ప వీడికి వచ్చిన తర్వాత నువ్వు మాతో పాటు కంటెస్టెన్స్ నువ్వు మాలోకన్వే అనే పాయింట్ ఈ మాలోకన్వే అన్న పాయింట్ పాపం మీరు నాలుగైదు రోజుల నుంచి మాట్లాడుతున్నారు కానీ అప్పుడు వాళ్ళకి ఆయనతో చెప్పే సమయం రాలేదు ఇప్పుడు వాళ్ళకి ఇట్లా బర్షపోరమాట సో నాకు అమర్దీప్ చౌదరి చెప్పిన దాంట్లో ఓ తప్పులేం అనిపించలేము ఎందుకంటే వీళ్ళు ఒక ఇది సడన్గా ప్లాన్ చేసింది అయితే అనుకుంది కాదు నాలుగైదు సార్ల నుంచి వీళ్ళు వేరు వేరు సందర్భాల్లో ప్రియాంక జైన్ కానీ ఆటస్తుంది వీళ్ళందరూ మాట్లాడుకుని అండ్ చక్య గారు తొగినాం ఏంటంటే మనం బ్యాడ్ పోటర్ అవుతున్నామా వాడు బ్యాటరీగా బ్యాడ్గా వాడు చేసే బిహేవియర్ మనకి బ్యాడ్ పోర్టర్ అవుతుంది వాళ్ళకి ఎప్పటి నుంచో డౌట్ ఉంది ఈరోజు ఆ పాయింట్స్ని కూడా పెట్టారు వాళ్ళు ఏం వీళ్ళు వెళ్ళిపోవాలని అనలేరు ఒక దగ్గర అంటారు అక్కడ వెళ్ళిపోతే వాళ్ళు మళ్ళీ సాంగ్ రావాలి కాకపోతే ఏంటంటే మన పాయింట్స్ చెప్పాలి కాబట్టి చెప్పాము నామినేషన్లు వాడుకున్నామని చెప్తాను నిజమే అక్కడ అట్లనే అనిపించింది తర్వాత ఏమంటారంటే ప్రశాంత్ ఒక మాట అనమాట నువ్వు సీరియల్ నటించినట్టు ఇక్కడ నటించకు అన్నట్టుగా ఒక మాట మాట్లాడితే అలా సీరియల్ చేయడం అని తీసి కాదురా నువ్వు ఎందుకు సీరియల్ ఇండస్ కింద పరిచేటట్టు మాట్లాడుతున్నావు కూడా చెప్తాడు నేను పల్ల ప్రశాంత్ అట్లా కాదు నాకు తెలుసు షూటింగ్ కోసం తెలుసు నేను అవకాశం కోసం తిరిగాను సో నేను మోసపోయాను సో నాకు తెలుసా అని నేను మనకు కిందపరిచే లేదంటాడు అంటాడు మళ్ళీ అన్న అంటాడు మళ్ళీ ఏం చేయలేదు అంటాడు అదేనమాట నెక్స్ట్ ఏంటంటే ప్రశాంత్ కొన్నికి ఆన్సర్ అన్న నేను డిగ్రీ చదువుదామనుకున్నా కాకపోతే మధ్యలో వదిలేయాల్సి వచ్చిందన్న తర్వాత ఒకరి కింద బతకడే మిషన్ లెక్క మళ్ళీ నా వ్యవస్థ నేను చేసుకుంటున్నా అనేది చెప్పుకొస్తున్నారు అంట కాకపోతే రైతుల కోసం ఎవరు మాట్లాడలేని అని చెప్పేసి నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను రైతుల కోసం మాట్లాడడం స్టార్ట్ చేశానన్నా నేను సీజన్ ఫోర్ నుంచి బిగ్ బాస్ అట్లా ఫాలో అవుతున్నా నాగార్జున కోసమే చూసేవాడిని అంటే మొత్తం మీ నేనేమో బిగ్ బాస్ చూడలే అంటాడు ఓన్లీ నాగార్జున గారే చూసే అంటాడు మరి గేమ్ బాగా ఆడతాడు అంటే అట్లా గేమ్ బాగా వాళ్ళు సీజన్ మొత్తం చూడాలని చూడద్దని రూల్ ఏం లేదు కానీ ఆయన్ని కొన్ని దగ్గర ఫ్లిప్ ఫ్లిప్ అయిపోతుంటారు అంట డిజిటల్స్ ట్రై టంగ్ ట్యాంక్ ఫ్రీస్ చేసినట్టు అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే సీజన్ సిక్స్ నుంచి నేను కుక్కలా తిరుగుతున్నా నేను ఎంత కష్టపడ్డాో ఇన్సైడ్ ఆ స్టూడియోలో వాడుకున్నాను నాకే తెలుసా మాట్లాడతాడు అంటే నిజానికి అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఎవరు అంత ఈజీగా రాలేరు కదా చాలా కష్టపడితేనే వస్తాను ఒక పాయింట్ తర్వాత అప్పుడు ఇమ్మీడియట్గా రద్దకా తీసుకుంటారు రతిక అందుకని ఏమంటుందంటే నువ్వు కుక్కల కష్టపడితే కుక్కల కష్టపడితే ఈ అవకాశం వచ్చింది అంటున్నావు కదా మేము కూడా మాకేమో ఉట్టి అవకాశం రాలేదని చెప్పి తను కౌంటర్ ఇస్తామంటా ప్రతి రైతుకు తను కౌంటర్ ఇస్తే తను ఏమంటుంది అంటే అరే ప్రతి రైతుకు ఒక ఫోన్ ఇస్తే నీకన్నా కూడా పెద్ద పెద్ద కష్టాలు ఉంటాయి వాళ్ళకి నువ్వు అన్నావు కదా నేను ఒక రైతుని కాబట్టి రైతుల కష్టాలు తీయడం తెలుసుకొని బయట చెప్పడం కోసం ఒక ఫోన్ పట్టుకొని వీడియోలు చేస్తా అని చెప్పావు కదా సో అలాగే ప్రతి రైతుకు కొన్ని చాలా కష్టాలు ఉన్నాయి ఇన్నికంటే ఎక్కువ కష్టాలు ఉన్నాయారా ప్రతి రైతుకు ఫోన్ ఇస్తే వాళ్ళందరికీ కష్టాలు బయటకు వస్తాయి అన్న పాయింట్ చెప్తూ ఉంటా అంటుంది ఇంకోటి ఏమంటదంటే నీకు కుక్కలో తిరిగితే ఛాన్స్ వచ్చింది అన్నావు కదా మన కుక్కలో తిరిగితే వచ్చిన ఛాన్స్ నువ్వేం చేస్తున్నావు నువ్వు ఎందుకు యూజ్ చేసుకోలేకపోతే నువ్వు ఎందుకు పులిహోర కలుపుతున్నావు అని ఆమెనే అంటే ఎవరైతే కలిపిరూ ఆమెనే డైరెక్ట్ అడిగేస్తుంది పల్లె ప్రశాంతిని సో నిజానికి రతిక కూడా అంత బాగా మాట్లాడితే నేను ఎక్స్పెక్ట్ చేయాలి అది పల్లె ప్రశాంత్ తోటి హోమయ్య గాడ్ అనిపించింది చాలా కిరాక్ ఇచ్చింది సరే అది కోసం మాట్లాడదాం మనం నెక్స్ట్ ఏమైతే అంటే శోభ శోభ వస్తుంది అన్నమాట నామినేషన్స్కి శోభ వచ్చేసి అంటే అన్నీ ఇలా నేను అన్ననో అని పిలిచా అని చెప్తుంది అని పిలిచాను చెప్తూనే నువ్వు నీళ్ళు కూడా నాకు టూ ఫేసెస్ అనిపిస్తున్నాయి నువ్వు నిజంగా గెలవడానికే వచ్చి నేను అయితే నువ్వు ఎందుకు రతికేందుకే ఎందుకు పడుతున్నావు నువ్వు ఎందుకు ఏమీ ఫోకస్ చేయలేకపోతున్నావు అంటది దాంతోపాటు అని నేను నేను ఎప్పుడైనా చెప్పానా అంటాడు ఈ అబ్బాయి అప్పుడు అంటది నువ్వు పిల్లల మీద ఇట్లా హార్ట్ సింబల్ రాయడాలు అవి ఆ పిఆర్ అని రాయడాలు మేమందరూ చూసాము అంటే అప్పుడు దాని దగ్గర ఆన్సర్ లేదు ఆయన దగ్గర నిజమే కదా ఆ పిల్ల దగ్గర రాయడాలు హార్ట్ ఇవ్వడాలు అన్న అడిగి మరీ చేతితో ఆనందించుకోవడానికి ట్రై చేయడాలు ఇవన్నీ పులిగారు కదా నువ్వు వచ్చిన పని ఏంటి నువ్వు చేస్తున్న పని ఏంటంటే వాళ్ళు అడిగారు అనమాట దాంతోపాటు ఏంటంటే నువ్వు ఏదైతే ఉన్నావో నువ్వు బయట జనరల్కి నచ్చావు కదా బయట లక్షలాది మంది నచ్చావు కాబట్టి దాకా వచ్చావు సో ఇప్పుడు జనరల్ నచ్చేటట్టుగా కూడా ఉండు అనే పాయింట్ చెప్పుకోవచ్చు అన్నమాట శోభాశెట్టి కరెక్ట్గానే చెప్పింది ఆ తర్వాత వాటి పల్లె ప్రశ్న ఆన్సర్ ఇస్తాడు ఆన్సర్ కాదు ఇప్పుడు చెప్తానంట ఇప్పుడు మొదలైంది అస్సలాట బయట లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు నా దగ్గర సైన్యం ఉంది అన్న మాటలు ఆయన వాడిండు ఇప్పుడు మొదలైంది అసలు అయినట్ట బయట లక్షలాది మంది ఉన్నారు నా దగ్గర సైన్యం ఉందని మాటలు వాడిండు మరి ఎందుకు వాడాడో ఆయనకే తెలియాలి దేవుడు సో దీన్ని బట్టి మనం చాలా సీజన్లు చూస్తాం కదా కౌశల్ ఆర్మీ ఆ ఆర్మీ ఈ ఆర్మీ అని సో మట్ల అట్లాంటి ఆర్మీలు ఫ్యాన్ పేజీలు పుట్టుకొస్తాయేమో అనిపిస్తుంది అది లక్కీలీ టీవీలో టెలికాస్ట్ అవ్వలేదు కానీ ఓటీటీ చూసిన వాళ్ళకు తెలుసా మాటలు ఆయన ఏమన్నాడు అనేది ఇంకా నెక్స్ట్ అమర్ది పాయింట్ ఇంకో పాయింట్ ఆడుతూనే ఉంటా ఇప్పుడు ఇది ఎట్లే ఇప్పుడు నువ్వు చేస్తే పని ఎట్లా వెళ్తుందంటే ఆ హౌస్లో నేనేదో నిన్ను కార్డర్ చేసినట్టుగా బయటకు వెళ్తుందిరా సో నువ్వు ఇంకోటి నువ్వు చాలా సీజన్ చూసి వచ్చావు అందుకే ఇంత మెచ్యూర్గా మాట్లాడుతున్నావు నువ్వేమో నేను సీజనే చూడలేదు నాకు అసలు బిగ్ బాస్ అయితే తెలియదు అన్నట్టుగా మాట్లాడుతావు ఓన్లీ నేను నాగార్జున గారిని చూశానంటావు కానీ సో నువ్వు చాలా సీజన్ చూసి అంటే అవపోసం పట్టుకొని వచ్చావురా అన్నట్టుగా అమర్దీప్ చౌదరి చెప్తాడు అనమాట ఒక వాల్డ్ బ్యాంక్ చెప్తాడు ఆ నెక్స్ట్ వచ్చేసి రతిక మాట్లాడుతుంది రథిక ఈ రథిక మాట్లాడేది నీకు కొంచెం స్పెషల్గా చెప్తాను ఎందుకంటే రథిక మాత్రమే వారం రోజుల పాటు పల్లవి ప్రశాంతిని భరించింది తిరిగింది ఆయన ఆయన చేసే ఫ్లడ్డింగ్ మొత్తాన్ని మీకు పులిగారు కలిపిన మొత్తాన్ని అనుభవించింది కాబట్టి ఆమెకి పల్లెవ్ ప్రాంతి కోసం మరింత ఎక్కువ తెలిసిచ్చేస్తుంది ఎందుకంటే మనం చూసేది ఐదు నిమిషాలు బిట్టే చూస్తాం బట్ ట్వంటీ ఫోర్ సెవెన్ వాళ్ళు కలిసి ఉంటారు అట్లా వారం రోజులు కలిసి ఉంది కాబట్టి చాలా మంచి విషయాలు రతిక తెలిసే చేస్తుంది అందులో తప్పులు తెలివచ్చు ఉప్పులు తెలవచ్చు చాలా విషయాలు తెలిసే చేయాల్సింది కాబట్టి ఆమె పాయింట్స్ కరెక్ట్గా చెప్తా అనమాట రతిక పల్లె పల్లవ ప్రశాంతి నువ్వు రైతుబిడ్డ కాకుండా నువ్వు ఎవరు రైతు బిడ్డ అనే పదం కాకుండా నువ్వు ఎవరు రైతు బిడ్డని సెంటిమెంట్ లేకుంటే నువ్వు అసలు గెలవగలవా నువ్వు ఆడగలవా అనే పాయింట్ అడుగుతా అనమాట నిజంగా రైతు బిడ్డ అని కాకుండా నువ్వెవరు అంటే ఇప్పుడు రైతు బిడ్డానికి క్యాప్షన్ తోటి నువ్వు ఇంకా వచ్చావు కదా ఇప్పుడు అది కాకుండా నువ్వు ఆడగలుగుతావా గేమ్ అనేది క్వశ్చన్ అసలు ఆ క్యాప్షన్ ఆ సెంటిమెంట్ పక్కన తీసేసి నువ్వు ఒక ప్లేయర్గా ఒక మనిషి నువ్వు ఆడగలుగుతావా అనేది వీళ్ళు టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాడు అదే క్వశ్చన్ వీళ్ళు అడుదాం అనుకుంటారనమాట అదే అంటే ఇంకో పాయి ఇంకో పాయింట్ చెప్తుంది ఇందాక నేను చెప్పినట్టు అంటే ఆయన అన్ని సీజన్లు చూసిన దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తుంది నేను బిగ్ బాస్ హౌజ్లోకి వచ్చే ముందు నువ్వు బిగ్ బాస్ హౌజ్లో వచ్చే ముందు అయితే ఇంటర్వ్యూ వచ్చా ఒక చిన్న బాబు ఉంటాడు ఆ బాబు చెప్పిండు అన్న అన్ని సీజన్లు చూసిండు అని చెప్పి చెప్పిండు మరి నువ్వేంది ఒక ఒక సీజన్ కూడా నేను చూడలేదని ఎందుకంటే ఓన్లీ ఫోర్త్లో చూసాను నేను సిక్స్త్లో అంటాడు అది నేను ఓన్లీ నాగార్జున చూస్తే ఎప్పుడు సరే చూలే అంటాడు ఇప్పుడు నువ్వు తప్పే తప్పేలేదు అవు భావి నేను ప్రిపేర్ ఇది నా గేమ్ నేను కాయలు ఎందుకుంటా వస్తా అంటే సరే కొట్లాక్క వెళ్ళి కానీ నేను చూడలేదు 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 చూలేదు అని మాటలు ఇప్పుడు వాడేమో ఇందాక గౌతమ్ అంటాడు ఇంకా రాలేదు ఇప్పుడు నువ్వు డబ్బులు వస్తే వాడుకోవచ్చు నువ్వు ఇన్ఫుయెన్స్ నీకు లక్ష రూపాయలు వస్తే పోస్ట్ పెడతాను అవును నువ్వు పోస్ట్ పెడితే వస్తే వాడుకుంటాను సరిపే కానీ నేను వస్తే డబ్బులు తీసుకోను నేను తినను నాకు డబ్బులు వద్దు నాకు అవసరం లేదు ఈయన ఎదుటూరు పాయింట్ చెప్తే విత్తన్నవాదానికి ఎత్తుకుంటున్నాను తప్ప అవునా సరే అంటే సరిపే కొట్లానేలే లేదా పాయింట్ ఉందా పాయింట్కి ఎగ్జాక్ట్ బాగా అర్థం ఇవ్వాలి తప్ప అయినా జడ్జికి ఎత్తేసుకొని అలా చేస్తుంది అది శుద్ధం అప్పుడు అని అడితేనే ఉంటాం నువ్వు ఇంటర్వ్యూ చెప్పిన దాంట్లో ప్రతి సీజన్ చూస్తే అని ఒక చిన్నపిల్లాడు చెప్పాడు మరి అబ్బాయి చెప్పింది తప్ప నువ్వు చెప్పింది తప్ప అని అడుగుతుంది అప్పుడు ఈయన లేదు అబ్బాయి మా మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకో మా వాళ్ళ కొడుకో మా ఇంట్లో ఉండడు సో ఆయనకు తెలియదు ఆయన చెప్పింది నేను ఖండించలేదు తప్ప అని చెప్పి అన్నడికి అంటాడు అంటే ఆ వీడియోలో చెప్పింది కరెక్టే ఈ మన్న పాయింట్ అడిగిన పాయింట్ కూడా కరెక్టే కాకపోతే దీని ఏమిటంటే అబ్బాయికి తెలియదు తప్పు చెప్పాడని నేను అంటున్నాను అది నిజమే కాదని మన తెలియదు అక్కడికి మనం క్లారిఫై చేయండి ఎందుకంటే ఆ వీడియో ఉన్నది కరెక్టా కాదని మాత్రం ఆ క్లారిఫై చేసేసి ఒప్పుకుండా కానీ అది ఇంకో పాయింట్ ఒప్పుకోలేదు అదే ఆమె అంటది నువ్వు బిగ్ బాస్ చూడండి తప్పే కాదు తప్పేం కాదు ఎవరికి ఛార్జెస్ కాకపోతే నువ్వు దాన్ని ఎందుకు ఒప్పుకోవట్లేదు అనేది ఆమె పాయింట్ అదే కరెక్ట్ చెప్పింది ఆ తర్వాత ఏంటంటే ఇంకో పాయింట్ అడిగింది నువ్వు బిగ్ బాస్ అంటే చాలా పిచ్చి కదా మరి ఎందుకు చూడలేవు చూడకుండా ఎందుకు వచ్చావు అని అడిగింది అది కూడా పాయింట్ కదా నేను చూడలేదు చూడలేదు చూడలేదని నేను నిజంగా ఎంత పిచ్చి నువ్వు చూడకుండా ఎట్లా వస్తే షోకి ఎంత పెద్ద షోకి ఇన్ని కోట్ల మంది చూసే షోకి నువ్వు అసలు ఏం చూడకుండా ఏం తీసుకోకుండా ఎలా వచ్చావు అను క్వశ్చన్ అని నిజంగా ఎట్లా రాసుకొచ్చిందంటే ఇవి ఈమె క్వశ్చన్స్ అతికి చాలా క్వశ్చన్స్ బాగా అడిగింది ఇంకోటి నువ్వు ఏదైతే నువ్వు వీడియోలు పెట్టావో నీ వీడియోలో ఉన్న నీ ఒరిజినాలిటీ ఇక్కడ లేదు అది మిస్ అయింది కనిపించట్లేదు అని చెప్తాను అనమాట నువ్వు బయ ఇందాక నువ్వే చెప్పావు బయట జనరల్ సెట్ చేసుకొని వచ్చాను అని చెప్పి సో దాన్ని ఆ పాయింట్ కూడా మాట్లాడుతుంది నిజమే కదా పల్లె ఆ పల్ల అంటారు నేను బయట సెట్ చేసుకొచ్చిన లక్షల మంది ఊరు అని మరి అది ఆయన కూడా చెప్పాలి దాంట్లో నా దగ్గర సైన్యం ఉంది అంటే నువ్వు సెట్ చేసుకొచ్చినట్టే కదా సో దానికి పల్ల ప్రశ్న ఆన్సర్ చెప్పాలి నెక్స్ట్ శుభశ్రీ వస్తుంది శుభశ్రీ వచ్చేసి అన్న నేను ఈరోజు నిన్ను అన్నా అని పిలిచాను అన్నాను ఉంటుంది అంటే పిలిచాను కాకపోతే ఏంటంటే నువ్వు రైతుల గురించి చెప్పు తప్పు లేదు కానీ మిగతా యాక్టర్స్ని తప్పు తక్కువ అర్థం వచ్చేటట్టు ఎందుకు మాట్లాడుతున్నావు అన్నా నువ్వు ఇందాక సీరియల్ యాక్టర్ అని చెప్పేసి ఎందుకన్నావు అమర్దీప్ సి అమర్దీప్ని అంటే సీరియల్ యాక్టింగ్ ఇక్కడ చూపించక ఎందుకన్నావు అనే పాయింట్ అడుగుతాను అనమాట శుభశ్రీ రాయగురు ఈమె కూడా ఇంగ్లీష్ తెలుగు పెద్ద రావను కొంచెం కొద్ది కొద్దిగా చాలా ఇంప్రూవ్ చేసింది సంభం అర్థమయ్యేటట్టు మాట్లాడడం నేర్చుకుంది ఇంకోటి ఏంటంటే అన్న నువ్వు ఇందాక నువ్వు ఏదో బాడీ లాంగ్వేజ్ చూస్తావు చూపించావో వింత వింత బాడీ లాంగ్వేజ్ చూపిస్తాడు ఇది నేను లైవ్లో చూస్తున్నాను మర్చిపోయాను అయితే ఈయన ఎవరు మాట్లాడతారో గౌతమ్ మాట్లాడటం అనుకుంటాను వింత అంటే డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ చూపిస్తాడు అనుడు డిఫరెంట్ డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ చూస్తాడు అట్లా కూర్చుంటాడు పుష్పలెక్కలు ఇట్లా చేయించుతాడు రెండు తోడలు కొడతాడు అరే ఎన్ని కత్తలు పడతాడు అంటే మిస్ అని దింపుతాడు అన్నీ ఓ అని ఒక సౌండ్ చేస్తాడు అట్లా అన్ని చేసేసరికి పాపం అక్కడ ఉన్న వాళ్ళు అశుభస్థి అంట నేనైతే భయపడ్డాను ఇందాక నేను బిహేవియర్ చూసి నీ బాడీ లాంగ్వేజెస్ భయం అని చెప్పి అంట దాంతో పాత నిజంగానే ఇందాక గౌతమ్ చెప్పిన వీడియో ప్రమోషన్ చేసి డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయి అంటే డబ్బులు వస్తే తప్పేముంది వాటిని ఇప్పుడు డబ్బులు వస్తే తప్పు కాదు కదా అంటది నువ్వు రైలు రైతులకు ఇస్తావు వేరే వాళ్ళకి ఇస్తాను వేరే విషయం కానీ నువ్వు వేరే ఇప్పుడు కాకపోతే ఏంటంటే డబ్బులు వస్తే ఒక పాయింట్ నువ్వు దాన్ని ఇందాక మనకు అరుంది అమర్దీప్ చౌదరి చెప్పిన నువ్వు వేరే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు ఓ నిజంగా ఒక అవసరమైన వానికి ఇవ్వచ్చు ఒక కష్టం ఒక కష్ట ఎవరికైనా ఇవ్వచ్చు ఒక దిమటర్ ఒక లారీ డ్రైవర్కి వచ్చేసి ఒక బస్ కండక్టర్కి వచ్చు ఒక ఆటో వానికి ఇచ్చేవరికే నేవచ్చు నువ్వు మళ్ళీ పెద్ద దానికి ఇందులో కూడా రైతులకి ఇస్తా రైతులకి ఇస్తే రైతులు రైతు 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 సెంటిమెంట్ ఎందుకు ఆడుకుంటున్నా అని ఆమె అడిగింది అనమాట అట్ని ఇంకో పాయింట్ అడుగుతుంది ఇప్పుడు నువ్వు బిగ్ బాస్ గెలిస్తే డబ్బులు తీసుకోతవా తీసుకోవా ఆయన అడుగుతుంది పల్ల ప్రశాంత్ అంటే బరాబర్ నేను తీసుకోకుండానే పోతా అంటాడు బరాబర్ తీసుకోవాలని ఒక పాయింట్ కరెక్ట్గా చెప్తాడు కరెక్ట్గా అంటే కరెక్ట్గా కాదు బట్ ఆయన బరాబర్ తీసుకుంటారు మరి బరాబర్ తీసుకుని మరి ఈ కోటి రూపాయలు వద్ద ఇప్పుడు నీకు డబ్బులే వద్దరు ఎందుకు వచ్చారా బాబు షోకి డబ్బులు తీసుకున్నప్పుడు షోకి ఎందుకు వచ్చావు అదైతే తెలియదు అందరూ వచ్చేది నేమ్ కోసం ఫేమ్ కోసం డబ్బుల కోసం నీకు నేమ్ ఫేమ్ కూడా మళ్ళా కావాల్సింది మళ్ళీ డబ్బులే కాదు కావాల్సింది డబ్బులు తీసుకొని నాకు డబ్బులు అవసరం లేదంటే మాట్లాడతాడు అరే అప్పుడు అమర్దీప్ చౌదరి కలెక్ట్ కలకి అరే నువ్వు పది రూపాయలు దానం చేస్తే గుళ్ళో దానం చేస్తే వీడియో పెట్టి కూడా దా దాన్ని వీడియో తీసుకున్నావు పది రూపాయలు దానం చేసి నువ్వు డబ్బులు వద్దంటే అని చెప్పాలి కొడతాడు అంటే కొంచెం అది నమ్మశక్యంగా లేదని ఆయన ఉద్దేశం ఇంకా నెక్స్ట్ వచ్చేసి సందీప్ సందీప్ గారు అంటే ఒక పాయింట్ చెప్తా అంటాడు ఆయనకి పాపం ఛాన్స్ ఇవ్వరు బిగ్ బాస్ ఎందుకంటే ఆల్రెడీ ప్రిన్స్ ఎవరిని నామినేట్ చేసినప్పుడు ఆయన ఛాన్స్ ఇవ్వరు కాకపోతే మొత్తం బయటకు వచ్చిన తర్వాత ఒక పాయింట్ చెప్తాడు అరే నువ్వు జెన్యున్గా ఆడు నీ గేమ్ మీద నువ్వు ఆడు గేమ్ ఆడు గేమ్ మీద ఫోకస్ అమ్మ వాళ్ళ గురించి వదిలే అమ్మాయి మీద ఫోకస్ మొత్తం తీసేస్తాయి ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ హౌస్లోకి రావడం ఎవరికైనా అదృష్టం ఇది సో మేము ఎంతో కష్టపడితే మాకు ఈ ఛాన్స్ వచ్చింది సో నీకు ఈ ఛాన్స్ వచ్చింది నువ్వు దీన్ని వాడుకో దీని అదృష్టంగా ఫీల్ అవ్వు ఇది నీ మంచికే చెప్తాను ఒక బ్రదర్లా చెప్తున్నా అర్థం చేసుకోరని చెప్తారు పాపం సందీప్ గారు మంచూర్ ఇక నెక్స్ట్ వచ్చేసి రతిక దామిని మాట్లాడుకుంటూ అంటారనమాట అడుగు ఏజ్ చేసి ఇప్పుడు ఏదైతే పులిహోర మిక్సింగ్ అవుతుందో అదంతా ఏజ్ చేసి కెమెరా కోసమే చేశాడు తను ఎందుకంటే నేను కూడా నిజంగా తను ఏమైనా ఇష్టపడుతుండేమో ఏమైనా నేను ఏమైనా అంటే నేను వెళ్ళ కాదంటే ఏమైనా ఫీల్ అవుతాడేమో నేను అనుకున్నా కానీ అట్లా అంటే ఏం లేదు నిజంగా చెప్పాలంటే అంతా అదంతా కావాలని కంటెంట్ కోసం చేస్తుందే అసలు అలాంటి ఫీలింగ్స్ కూడా లేవాయని అదంతా కంటెంట్ కోసం చేస్తుండు అని చెప్పి చెప్తా ఉంటాయి అది నీకు ఎలా తెలుసు అంటే ఇప్పుడు ఈ త్రీ ఫోర్ డేస్ అయితే లాంగ్ కన్వర్జెస్ ఉన్నాయి లాంగ్ కన్వర్జేషన్స్ తన మైండ్ సెట్ నాకు అర్థమైంది తన ఇంట్లో ఒకలా ఉంటుండో బయట ఒకలా ఉంటుంది జనరల్కి ఇంకో వేరే ఏదో ప్రాజెక్ట్ చేయడం ప్రయత్నం చేస్తున్న పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పింది అనమాట సో వాడు వాడు కొంత పులిహోరనే కలుపుతున్న విషయం చాలా చాలా క్లియర్గా చెప్పింది సో ఇది మొత్తంగా మన ప్రశాంత్కి పడ్డటువంటి నామినేషన్స్ పల్లవ ప్రశాంత్ పడ్డే సో నాకు ఓవరాల్గా చూసినప్పుడు ఏమనిపించిందంటే ఈ ఈ పల్లవ ప్రశాంత్ నామినేషన్స్లో అందరు నామినేషన్స్ కరెక్ట్గానే యాడ్ కాకపోతే ఏంటంటే అవి నామినేషన్స్కి వ్యాలిడ్ పాయింట్సా ఇవి ఈ సందర్భంలో అవసరమా కాదని ఇంపార్టెంట్ ఇప్పుడు ఆయన ఏం చేస్తుండే నిజంగానే ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి రైతు బిడ్డ రైతు బిడ్డ అనే దాంతో పోర్ట్రేట్ చేసుకొని సింపతి గేమ్ చేయాలనుకుంటే ట్రై చేస్తున్నాడు అది కరెక్ట్ దాన్ని ఎప్పుడు కాదండి ఇంకోటి ఏంటంటే ఆమె ఆయన పులిహోర మిక్సింగ్ అని చెప్పి మన వీడియోలో చాలా వీడియోస్ ఉంటాయి ఆయన రతికతోటి పులిహోర మిక్సింగ్ చేస్తుండూ పనులు ఏం చేయట్లేదు మొత్తం ఆమె మీదే టైం ఫికస్ ఫోకస్ అంతా పెట్టేసి అంత రచ్చరచ్చ చేస్తుండే అది చూసేవాళ్ళకి చాలా ఇబ్బందిగా అవుతుంది నేను కూడా చెప్పాను అది నా టీవీలో టెలికాస్ట్ అయినా ఇబ్బందే చూసే చూసేవాళ్ళకి బిగ్ బాస్ ఎట్లా భరిస్తుందో అనిపించింది అంటే నేను గేమ్ నుంచి షిఫ్ట్ అయిపోతుండేమో షిఫ్ట్ అయిపోతుండే అంటే ఒక సాఫ్ట్ కార్నర్తో చెప్పి పాపాల ఆయనకి అది ఇంకో పాయింట్ కాకపోతే ఏంటంటే ఈ ఇంకోటి ఏంటంటే ఈయన ఏం చేస్తుంటే హౌస్ మేట్స్ అందరినీ ఈయన సపరేట్గా పడుకోవడాలు సపరేట్గా వెరైటీగా తినడా లాంటి ప్రయత్నాలు చేయడం వల్ల ఇంట్లో హౌస్మేట్స్ అందరికీ మనమే వాళ్ళు ఆయన కన్వర్ అంటే కవర్ మేము అంటే సైడ్ చేసేసేమేమో అనేటువంటి ఇంప్రెషన్ జనరల్కి వెళ్ళిపోతుంది అనేసి వీళ్ళకి అది ఆ ఫీలింగ్ అనిపించింది ఇంట్లో చాలామందికి అనిపించింది సో ఈ పాయింట్స్ అన్నిటి దృష్ట్యా ఈ విషయాన్ని అడ్రస్ చేయాలని ఇంట్లో వాళ్ళు అనుకురు ఇంట్లో వాళ్ళు అనుకున్నారు కాబట్టి అది చెప్పారు నామినేషన్స్లో అయింది అది సో ఇంకోటి ఏంటంటే సరే నామినేషన్స్ క్వైట్ కామన్ మనం చాలా పెద్ద పెద్ద నామినేషన్స్ కూడా చేస్తాం వేరే సీజన్ అయితే పల్లవి ప్రశాంత్ ఈయన క్యారెక్టర్లు నాకు అర్థం కాని ఏంటంటే ఒక నామినేషన్ చేస్తే నేను అసలు సిద్ధంగా ఉన్నాడు ప్రతి దానికి రివర్స్ పాయింట్ మాట్లాడుతాడు ఒకటి చెప్తే ఈయనొకటి అర్థం చేసుకుంటాడు ఇంకోటి ఏంటంటే అర్థం చేసుకోవడం కాదు మనం తగ్గితే ఓడిపోయామేమో మనం తగ్గితే అట్లా అనుకుంటున్నట్టు బహుశా మనం ఈ పాయింట్ ఒప్పుకుంటే కనుక మనం బయటకు ఇప్పుడు రాంగపో ఫీలింగ్ మీద ఉన్నట్టుందేమో అట్లా అనిపించింది సో అది తప్పు ఇంకొక పాయింట్ ఏంటంటే యార్ అట్లా అది అనమాట ఆ ఉద్దేశం తప్పు అది మార్చుకోవాలి ఎదుటి చెప్పింది విన్న కూడా నేర్చుకోవాలి అది వినట్లేదు తనే కరెక్ట్ అనే పాయింట్లో మాట్లాడుతుండు ఇంకోటి తన మేనరిజమ్స్ అస్సలు బాలు తను అంటే ఎదుటి వాళ్ళని తను మాట్లాడుతుంటే ఇప్పుడు అమర్దీప్ చౌదరి అంటారు వేరే వాళ్ళని వాళ్ళ వాళ్ళకి ఇండస్ట్రీలో కొంచెం చాలా యాక్టింగ్ ఉంది వాళ్ళు చాలా చేస్తారు మనం ఒక ఎదుటిని నేర్చుకొని ట్రై చేయలేదు మంచి ఉంటే కానీ ఈయన వాళ్ళ ముందే యాక్ట్ చేయడాలు నువ్వు సీరియల్ నాకు ఉన్నా అంటే అట్లా అని మాట్లాడాలి కానీ ఈ మేనరిజం చూయించడాలు అంటే మనుషులను కూడా అలా చేయడం మళ్ళీ సౌండ్స్ వింత వింత సౌండ్లు కా చెప్పు అంటే తొడగొట్టడాలు మిస్ ఇప్పుడు ఇవే కరెక్ట్ పద్ధతి అయితే కాదు అది రాంగ్ ఇంప్రెషన్ వస్తుంది కాకపోతే బిగ్ బాస్ టీమ్ మా దాన్ని ఎలా చూస్తారని సంగతి పక్కన పెడితే అదొకటి రాంగ్ ఇంప్రెషన్ అని నేను చెప్తాను అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం సో మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోతో మరింత మంచి సో మన టార్గెట్ చాలా పెద్ద టార్గెట్ మన యాభై వేల మంది సబ్క్రైబ్ టార్గెట్ పెట్టుకున్నాం సో వీడియో నచ్చితే లైక్ కొట్టడంతో పాటు ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో